ముందు ప్రేక్షకులకి బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రీ రిలీజ్లో నేను వెంకీ గారిది ఒక రీల్ చేశాను, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే, ఎనీ సెంటర్ సింగిల్ టాక్ బ్లాక్ బాస్టర్. సో అన్ని చోట్ల నుంచి యునానిమస్గా ఒకటే మాట, జనాలు థియేటర్లో పడిపడి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అది కల్లారా నేను పొద్దునుంచి మూడు షోలు చూశాను. సో ఇక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే F2 కూడా ఇదే ఎక్స్పీరియన్స్ మాకు. ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ, ఇందాక రాజుగారు చెప్పినట్టు F3 గ్రేటర్ దాన్ F2 మేము అచీవ్ అయిపోయాం. థియేటర్ F2 మేము చూసినప్పుడే మాకు ఆ సినిమా ఎంత రీచ్ అవుతుందో మాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈరోజు F3 చూసుకున్నా కూడా వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇంకా జనాల్ని ఇంకా చూసి మీరు దీన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఒక 2 సంవత్సరాల ప్రయాణం నిజంగా. F3 2020లో స్టార్ట్ చేసాం. సో అందరం ఒక ఫ్యామిలీలాగా వర్క్ చేసాం, అండ్ రాజుగారు శిరీష్ గారు. సో నేను ఇది నాకు తెలిసి ఇది 5వ సినిమా వీళ్ళ బ్యానర్లో, అంత ర్యాప్ ఉండింది. సో ఈరోజు చాలా మార్నింగ్ రాజుగారికి ఒక గట్టి హగ్ ఇచ్చాను హ్యాపీనెస్ తోటి. ఫస్ట్ టైం 5 సినిమాల్లో డిడిట్ సార్ అంటే ఇన్ని రోజులు ఇన్ని ఇయర్లు వెయిట్ చేసి సినిమా వచ్చేసరికి ఒక చిన్న హ్యాపీనెస్. సో అది కూడా ఆడియన్స్ మధ్యలో చూసేసరికి ఒక తెలియని ఒక సంతోషంతో. నెక్స్ట్ ఆ తర్వాత వెంకటేష్ గారు థియేటర్లో అసలు మామూలుగా లేదు అప్లాజ్. కొన్ని సీక్వెన్స్లు అయితే వెంకీ గారిది సార్ థ్యాంక్ యూ సార్. నేను చెప్పినట్టు ఒక స్టార్ ఇమేజ్ ఉండి ఒక కామెడీని అంత ఈజీగా పండించడం అనేది చాలా కష్టం. సో వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది F3ని ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం మన అందరం కలిసి, అండ్ లవ్ యూ సార్. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ వరుణ్ బ్రో లవ్ యూ. సో పిచ్చెక్కిచ్చావు, నీ స్టామరింగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అందరూ. సో వరుణ్ కూడా ఈ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది, అండ్ ఈ డిజర్వ్స్ ఇట్. సో డెఫినెట్గా ఇంకా ముందు ఇంకా చాలా చేయాలి మనం. సో టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే మనకు ఒక ఫ్రైడే రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా టాక్ ఎలా వస్తుందో అని భయపడుతున్నాం మనం. అంత నెగిటివిటీ ఎక్కువైపోయింది ప్రపంచంలో. ఒరే బాబు నవ్వుకునే సినిమా వచ్చింది, ప్రశాంతంగా వెళ్ళి నవ్వుకుందాం, పాజిటివ్గా ఉందాం. ఎందుకు అది తక్కువ ఇది తక్కువ అవసరం లేదు భయ్య, వెళ్ళి నవ్వుకోండి హ్యాపీగా. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది నవ్వుకునే సినిమా, ఒకటో రెండో వస్తాయి. ఇక వాటిలో కూడా లెక్కలు వేసుకుంటే మనం ఏం ఎంజాయ్ చేస్తాం? సో జస్ట్ గో అండ్ వాచ్ ద F3. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళండి, మీ స్ట్రెస్ అంతా తీరి హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వబోతే నన్ను అడగండి వచ్చి. సో మై ప్రామిస్, గో అండ్ వాచ్ F3 అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అందుకే చెప్పాం F3 గ్రేటర్ దాన్ F2 ఆబ్వియస్లీ. అది మేము ఈరోజు ఆడిటోరియంలోనే ఫీల్ అయ్యాం. ఎందుకంటే F2 ఎంత ఫస్ట్ హాఫ్లో ఎంజాయ్ చేశారు, F3 అంతే ఎంజాయ్ చేశారు, అండ్ F2 సెకండ్ హాఫ్ కంటే F3 సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశారు. సో దేర్ ఇట్ సెల్ఫ్ F3 గ్రేటర్ దాన్ F2. ఖచ్చితంగా ఇప్పుడు ఇది పెద్ద బ్లాక్ బాస్టర్, ఇదే ఎనర్జీ ఉందంటే డెఫినెట్గా విల్ కమ్ విత్ F4 ఆల్సో. సో ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రశాంతంగా అందరు వెళ్ళి నవ్వుకునే సినిమాలు మార్కెట్లో అప్పుడప్పుడే వస్తాయి. అంటే అందరూ తీయట్లేదు, మనకి ఇయర్లో చూస్తుంటే రకరకాల జోనర్స్లో ఫిల్మ్స్ వస్తుంటాయి. ఆ వచ్చే ఫిల్మ్ ఏదో ఒకటి అరా తగులుతుంటాయి. సో అందుకని దే హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అదే చేస్తున్నారు కూడా ఆడియన్స్ ఖచ్చితంగా. త్వరలో అంటే ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా ఎనీ టైమ్ సూన్ విల్ డూ ఇట్. అవును, నిజంగా అలాంటి బొమ్మలు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ ఇంట్లో పిల్లలు ప్రతి ఇంట్లో మీరు ఫేస్ చేసే ఉంటారు, ఫోన్లు తెప్పితే వదలరు. అలాంటిది ఏదైనా ఒక టాక్ ఉండాలి వస్తే అట్లీస్ట్ మనకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అది తీసుకొని వాళ్ళ ఫోన్లో దూరం చేస్తుంది. నిజంగా అలాంటిది ఒకటి కనిపెట్టాలనిపిస్తుంది నాకు, ఏ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. అవును 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 కరెక్ట్. అంటే 25 డేస్ పైన చేసాం. సో సాయి శ్రీరామ్ DOP, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. సో మీరు ఆ ఫీలింగ్ వచ్చిందంటే క్రెడిట్ గోస్ టు DOP సాయి శ్రీరామ్. సో తనే చాలా అందంగా చూపించాడు ప్యాలెస్ని.